ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అడుగులు ఎటువైపు? ఏ లక్ష్యం దిశగా ఆమె పయనిస్తున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు? రాజకీయ పోరాటం చేస్తున్నారా, వ్యక్తిగత ఆరాటం చూపిస్తున్నారు? డబ్బు లావాదేవీ జరిగింది అని, సాక్ష్యాలున్నాయని కూడా సిబిఐ చెప్తున్నా కూడా, 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నానకు చావుకి కారణమైన అవినాష్ రెడ్డి గారిని కాపాడటమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అవినాష్ రెడ్డి గారికే టికెట్ ఇచ్చారు. అంటే మళ్ళీ హంతకులే గెలవాలి, మళ్ళీ హంతకులు వాళ్ళ అధికారాన్ని వాడుకొని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి, మళ్ళీ ఇలాంటి హత్య చేసిన వాళ్ళు, హత్య చేపించిన వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలి. ఒకసారి ఆలోచన చేయండి, వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయాల్సిన సమయం వచ్చింది. ఒకవైపు నేను నిలబడ్డాను, ఒకవైపు అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు, ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఒకవైపు అవినాష్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు. మీకు ఎంపీగా మీకు సేవ చేసే వాళ్ళు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డగా మీకు మాటిస్తున్నా, నన్ను గెలిపించండి, రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి, న్యాయాన్ని గెలిపించండి, వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మీ ఎంపీగా, మీరు ఎంపిక చేసుకున్న ఎంపీగా నేను మీ బిడ్డనైతా, నేను మీ బలమైతా. మీరు ఆశీర్వదించండి, నేను ఇక్కడే ఉంటా, నా జీవితాన్ని మీకు అంకితం చేస్తా. మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మన స్ఫూర్తిగా, మీ అందరి ఓటు, ఆశీర్వాదం, ప్రేమ, అభిమానం అన్ని అడుగుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డ విశ్వసిస్తుంది. షర్మిల ప్రయాణాన్ని నిస్తంగా గమనిస్తే సగటు రాజకీయ అభిమానికి కలిగే సహజమైన అనుమానాలివి. అసలు ఆవిడ టార్గెట్ ఏంటి? ఏపీలో కాంగ్రెస్ కి పునర్వైభవం తేవడం అనుకుంటున్నారా? కాదు. రాజకీయంగా పెద్ద స్థాయికి ఎదగాలనుకుంటున్నారా? కానే కాదు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలనుకుంటున్నారా? ఎంత మాత్రం కాదు. ఆమె టార్గెట్ ఒక్కటే, వైసీపీ ఓట్లు చీల్చడం, జగన్ కి రాజకీయంగా నష్టం కలిగించడం. అందుకే ఆమెను ఏపీ రాజకీయాల్లోకి ఏరి కోరి తీసుకొచ్చారు. పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టి వైసీపీకి అడ్డుకట్ట వేసే పని మొదలు పెట్టారు. దీనిలో కాంగ్రెస్ అధిష్టానం, చంద్రబాబు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్లంతా భాగస్వామ్యులే. ఇదే విషయాన్ని మొన్న నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ధృవీకరించారు కూడా. షర్మిలకు ఆర్థిక అండదండలు అందిస్తోంది చంద్రబాబు అండ్ కో మాత్రమే. ఎందుకంటే ఏపీలో తనకి అడ్డుగా ఉన్న జగన్ ని దెబ్బ కొట్టడానికి షర్మిల అనే ఆయుధం పనికొస్తుంది కాబట్టి. కనీసం 1% వైసీపీ ఓట్లు చీల్చినా అది టీడీపీకి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. దానికోసమే ఆమె సాయశక్తులా పనిచేస్తున్నారు. తాజాగా ఆమె ఫోన్ కాల్ ఆడియో కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాడేరు అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ టికెట్ కేటాయింపులో షర్మిల కుట్ర రాజకీయం బయటపడింది. వాస్తవానికి అక్కడ మొదటి నుంచి కాంగ్రెస్ ని నమ్ముకున్న ఉన్నారు వంతల సుబ్బారావు. ఆయనకు టికెట్ ఇవ్వకుండా వైసీపీ నుంచి వచ్చిన బుల్లిబాబుకి షర్మిల టికెట్ ఖరారు చేశారు. దీంతో సుబ్బారావు రెబల్ గా బరిలో దిగారు. ఆయన్ని బుజ్జగించే క్రమంలో షర్మిల తన అసలు రూపం బయట పెట్టుకున్నారు. వైసీపీ ఓట్ల కోసమే తాను బుల్లిబాబుకి టికెట్ ఇచ్చానంటూ అసలు విషయం చెప్పేశారు షర్మిల. అంటే వైసీపీ ఓట్లు చీలితే అక్కడ టీడీపీ లాభపడాలి, అది ఆమె ప్లాన్. వాస్తవానికి షర్మిల సహా ఏపీలో ఏ కాంగ్రెస్ లీడర్ కూడా గెలిచే పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ ఈసారి గట్టిగా హడావిడి చేస్తోందంటే దానికి కారణం షర్మిల. టీడీపీతో చేతులు కలిపిన ఆమె వైసీపీ ఓటమి కోసం పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ ద్వారా వైసీపీ ఓట్లు చీల్చి టీడీపీకి సహాయం చేయబోతున్నారు. ప్రస్తుతం ఆ ఆడియో నెట్టింట వైరల్ గా మారింది. అలానే వైసీపీకి పూర్తి మద్దతు పలికి ముస్లిం ఓట్లని చీల్చడానికి కూడా షర్మిల మరో కుట్రకి తెరలేపారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ కూటమిని ముస్లింలు ద్వేషిస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఏపీలో ముస్లిం ఓట్లు గంపగుత్తగా వైసీపీకే పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో షర్మిల ఓ కుటిల వ్యూహం పన్నారు. అక్కడ కాంగ్రెస్ తరపున ముస్లిం అభ్యర్థుల్ని బరిలో దింపారు. వీలైనంత వరకు వైసీపీ ముస్లిం ఓటు బ్యాంకు కి గండి కొట్టాలనేది షర్మిల ఆలోచన. ఆ ఓట్లు ఎలాగూ ఎన్డీఏ కూటమికి పడవు కాబట్టి వాటిని వైసీపీ వైపు కూడా పోకుండా చూడడం షర్మిల వ్యూహం. అసలు జగన్ ఓడిపోతే అధికారంలోకి వచ్చేది చంద్రబాబు. ఆయన్ని సీఎం చేయటం కోసం
తన వ్యక్తిగత కక్షలు నెరవేర్చుకోవడం కోసం ఒక పక్క కాంగ్రెస్ ని ఇంకో పక్క తన కుటుంబాన్ని బలి పెట్టడానికి సైతం షర్మిల వెనకాడడం లేదు. ఇక్కడ ఇంకో విషయం బాగా గమనించాలి. షర్మిల ఎప్పుడు రాజకీయ సిద్ధాంతాలు మాట్లాడరు. కేవలం వివేక కేసు చుట్టూ మాత్రమే తన ప్రసంగాలు సాగుతాయి. ఒకవైపు వైసీపీ టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ అయినా వాటి గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నా షర్మిల వాటిపై రెస్పాండ్ అవడం లేదు. అంటే తన వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప ఆవిడకి ఇక ఏవీ పట్టవని అర్థమైపోవడం లేదా? 40 కోట్ల కోసం డీలు మాట్లాడుకున్నారు, అందులో అడ్వాన్స్ కూడా ఇచ్చారు, అడ్వాన్స్ కూడా ముట్ట చెప్పారు అని అవినాష్ రెడ్డి గారి తిక్కు అన్ని వేలులు చూపిస్తున్నాయి. ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా వివేకానందరెడ్డి గారు చంపించిన వారికి ఈ రోజు వరకు కూడా శిక్ష పడలేదు. చంపిన వారికైనా చంపించిన వారికైనా ఎందుకు అని అడుగుతున్నాం, ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకంటే చనిపోయింది, చంపబడింది సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారు. 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తమ్ముడు అయినప్పటికీ రాజశేఖర రెడ్డి గారి కొడుకే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తన అధికారాన్ని అడ్డువేసి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నాడు. కాబట్టే ఈ రోజు వరకు కూడా కేసు ముందుకు వెళ్ళలేదు, శిక్ష పడలేదు. ఇది న్యాయమో అన్యాయమో మీ అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది, అవసరం వచ్చింది. కర్నూలులో సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోతే 3 రోజులు కర్ఫ్యూ వాతావరణం సృష్టించి, భయభ్రాంతులకు సృష్టించి, పోలీసులంతా మూకలను పెట్టి, వాళ్ళ గుండాలనంతా పెట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అడ్డం పడ్డాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అక్యూజ్డ్గా సిబిఐ చెప్తున్న వ్యక్తిని కాపాడాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి అని అడుగుతున్నాం. ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అంత ఘోరంగా క్రూరంగా ఆయనను చంపేస్తే ఇల్లంతా రక్తమైతే, ఆ రోజు సాక్షి ఛానల్లో చెప్పింది వివేకానందరెడ్డి గారు హార్ట్అటాక్తో చనిపోయారు అని, మరి అలా ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు నోరు విప్పలేదు, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు.